తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునుకొడలి గ్రామ నివాసి అయిన ఇండుగుమిల్లి వరప్రసాద్ కు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఫిరోజ్ సమక్షంలో తీవ్రంగా కొట్టి ట్రిమ్మర్తో శిరోముండనం చేశారు. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 18వ తేదీ రాత్రి 9 గంటలకు మునికొడలి వద్ద ఇసుక లారి ముగ్గళ్లకు చెందిన బైక్ను ఢీకొట్టడంతో ఆ బైక్ వ్యక్తి కాలు విరిగింది. ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. యువకుని మంత్రి తానేటి వనిత మెరుగు నాగార్జున పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం తరపున వారి కుటుంబానికి అండగా నిలుస్తామని, వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని, దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం ఎదుర్కొంటుందని ఆమె మాట్లాడారు. బాధ్యులైనటువంటి పోలీస్ వారికి సంబంధించి జిల్లాలో ఉన్న మంత్రి ఈరోజు మరి పల్లె జిల్లాల మంత్రి గారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఐవా గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా శాసనసభ్యులు కలుపుకొని ప్రసాద్ పరామర్శించారు. నిజంగా రాష్ట్రంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగటం ఒక మాదిగ సోదరుడు ఒలుస్తా ఉన్నాడని చెప్తే వాళ్ళని తీసుకొచ్చి బహిరంగంగా కొడితే చెట్టు కట్టేసే పరిస్థితి వస్తే ఆనాటి ముఖ్యమంత్రి కన్నెత్తి కూడా చూడలా. ఈరోజు ఇన్సిడెంట్ జరిగితే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మంత్రులను సమాయత్తం చేసి అధికారులను సమాయత్తం చేసి తగు న్యాయం జరిగే విధంగా చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎన్ని కుయుక్తులు మాట్లాడినా ఎలాంటి మాటలు మాట్లాడినా చట్టం దారి చేసుకుపోతుంది.